about Prabhas? Prabhas, నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి. నేను రీసెంట్‌గా ఒక మనిషికి చెప్పాను, నేను ఒక పార్టీలో ఉండేనండి, దిల్ రాజు గారి బర్త్డే ఫంక్షన్లో ఉండే. అక్కడ చాలామంది బిగ్ స్టార్స్ ఉండే, జూనియర్ ఎన్టీఆర్ గారు, రవి తేజ గారు చాలామంది ఉండే. అంటే నాకు కొంచెం అవుట్ ఆఫ్ ప్లేస్ అయిపోయినారు ఇంత పెద్ద పార్టీలు, ఇంత పెద్ద ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ మధ్యలో ఐ వాస్ ఫీలింగ్ అవుట్ ఆఫ్ ప్లేస్. ఒక కొనాకు నించొని ఉన్నాను. అప్పుడే నాకు జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుసు, వచ్చి హాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయారు. అంటే ఐ నో హిమ్ పర్సనలీ త్రూ సమ్ కాన్ఫరెన్స్. సడన్గా ఐ థింక్ ప్రభాస్ గారు ఇక్కడనూ ఉండే, నేను నిఖిల్ ఇక్కడ ఒక సైడ్లో వీ ఆర్ జస్ట్ హ్యావింగ్ సాఫ్ట్ డ్రింక్. వన్ బిగ్ సూపర్ స్టార్ కమ్స్ అప్ టు మీ అండ్ సేస్ హై డార్లింగ్. అంటే నాకు ఒకసారి మైండ్ బ్లాంక్ అయిపోయింది, ఏంటి ఇంత పెద్ద సూపర్ స్టార్కి మన పేరు కూడా తెలుసా అంటే, తెలుసు, అవును నేను అప్పుడు 6 ప్యాక్ బిల్డ్ చేసి ఉండే, 6 ప్యాక్ నీ ఫొటోస్ చూసానంటే ఇంకా షాక్ అయిపోయినాను నేను. అంత పెద్ద స్టార్ మన గురించి ఇంత కూడా తెలుసా అని ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. వచ్చి ఒక 10 నిమిషాలు నాతో మాట్లాడండి. అంటే అవసరం కూడా లేదు అసలు, ఆయన స్టేచర్కి ఆయన దానికి ఓ పార్టీలో అంతమంది ఫ్రెండ్స్ని పెట్టుకొని మాతో వచ్చి ఓ 10 నిమిషాలు మాట్లాడడానికి కూడా అవసరం లేదు. అది ఆ రోజు నుంచి నేను అతను పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అంటే నేను విన్నాను చాలామంది దగ్గర నుంచి, దగ్గర నుంచి ఇండస్ట్రీ వాళ్ళతో, ప్రభాస్ చాలా మంచోడు, చాలా డౌన్ టు అర్త్ ఇవన్నీ చెప్పారు. కానీ ఆ రోజు నేను ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అండి ప్రభాస్ గారి గురించి. అంటే దట్ హౌ లార్జ్ హార్టెడ్ పర్సన్ ఈజ్, హౌ డౌన్ టు అర్త్ ఈజ్. సో ఆ రోజు నుంచి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.